हाई फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल तेलुगु टेक्नोलॉजिक्स। నేను మీ అరవింద్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసరికి మనం 2000 రూపాయస్ లో బెస్ట్ టీ డబుల్స్ ఇయర్బడ్స్ తెలుసుకుందాం అన్నమాట। సో అది కూడా మీ యొక్క బడ్జెట్ 2000 అయ్యింది అనుకోండి, సో మీరు ఏ ఇయర్బడ్స్ తీసుకుంటే బాగుంటుంది, అలాగే దాని యొక్క స్పెసిఫికేషన్స్ కావచ్చు, సౌండ్ క్వాలిటీ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట। సో ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, సో మీరు 2000 రూపాయస్ లో ఏ ఇయర్బడ్స్ తీసుకుంటే బాగుంటుంది, అలాగే దాని సౌండ్ క్వాలిటీ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇంకెందుకు లేట్, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, అప్పుడే మీకైతే క్లారిటీకి అయితే అర్థమవుతుంది అన్నమాట వీడియో అనేది। అలాగే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి వీడియోస్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి, ఎందుకంటే నిన్న ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు కంపల్సరీ బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట। సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు బడ్జెట్ అనేది 1400 రూపీస్ అనుకోండి, సో మీరు ఒక టీడబ్ల్యూస్ ఇయర్బడ్స్ కోసం చూసినట్లయితే ఆ ప్రైస్లో మీకు డెఫీ గ్రావిటీ జెడ్ అనేసి ఒక ఇయర్బడ్స్ అయితే వస్తున్నాయన్నమాట। సో ఇవి ఆ ప్రైస్కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు। మీకు ఇందులో క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయి, సో ఈ క్వాడ్ మైక్స్ వల్ల మీకు ఏంటంటే ఈఎన్సీ సపోర్ట్ అయితే వస్తుంది అన్నమాట, దీనివల్ల మీకు బయట నుంచి వచ్చే నాయిస్ అనేది రిడ్యూస్ అయితే అయిపోతుంది। సో మీరు ఏదైనా కాల్స్ మాట్లాడేటప్పుడు కావచ్చు, మీకు బయట నుంచి వచ్చే నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట। సో ఇట్లా మీకు ఈ క్వాడ్ మైక్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట। సో అట్లాగే ఇందులో మీకు బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, సో ఎవరైతే బేస్ అవసరం వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అన్నమాట। సో ఆ ప్రైస్కి మీకు 400 రూపీస్కి బెస్ట్ బేస్, అలాగే వోకల్స్ కావచ్చు, మిడ్స్ కావచ్చు, అన్ని మీకు ఇందులో పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి అన్నమాట। సో ఏదైతే మీరు పెట్టే ప్రైస్కి మీకు జస్టిఫై అయితే చేస్తుంది। సో నెక్స్ట్ మీ బడ్జెట్ వచ్చేసరికి 1800 అయింది అనుకోండి, సో మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే నాయిస్ నుంచి నాయిస్ విఎస్ 402। సో ఇవి మీకు 1800 రూపీస్లో మీకు బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి, అలాగే మీకు బెస్ట్ సౌండ్ క్వాలిటీతో వస్తున్నాయి, అందులో బేస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ట్రిబుల్స్ కావచ్చు, అన్ని మీకు అయితే బ్యాలెన్స్డ్గా అయితే ఉంటాయన్నమాట। సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది, అలాగే మీకు బెటర్ డిజైన్తో వస్తున్నాయి, మీకు ఇందులో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, సో ఇది మీకు స్వెట్ను కూడా సర్వైవ్ అవుతుంది అన్నమాట। సో ఇందులో కూడా మీకు క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయి, సో మీకు ఇందులో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కావచ్చు, సాంగ్స్ ఉండేటప్పుడు కావచ్చు, బయట నుంచి నాయిస్ అనేది మీకైతే వినిపించదు అన్నమాట। సో అంత ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట। సో మీరు చెవులో పెట్టుకోగానే ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే నాయిస్ అయితే ఉంటుందో అది మీకు రెడ్యూస్ అయితే అయిపోతుంది, అంత బెటర్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది। మీ బడ్జెట్ అనేది 1900 రూపీస్ అనుకోండి, మీకు అక్కడ రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ A3 నియో అయితే ఉన్నాయన్నమాట। సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న బెస్ట్ టీడబుల్స్ ఇది ఒకటే అనమాట। సో ఇది ఒకటే ఉంది ఆ ప్రైస్లో మనకి డాల్బీ అట్మాస్తో। సో మీ యొక్క మొబైల్ అనేది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే మాత్రం మీరు డాల్బీ అట్మాస్ ఉన్న టీడబుల్స్ ఇయర్బడ్స్ కోసం చూసినట్లయితే 2000 రూపాయలలోపు ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రైస్లో మీకు ఎక్కడ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ చేసే ఇయర్బడ్స్ అయితే లేవు, ఓన్లీ మీకు రియల్మీ బడ్స్ A3 నియోలో మాత్రమే ఉన్నాయన్నమాట। సో ఇందులో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, IPX4 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, సో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఇందులో అయితే ఉంటాయన్నమాట। సో బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది। ఇప్పుడు నేను చెప్పిన 3 ఇయర్బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు టాప్ ర్యాంక్ అన్నమాట, ఇక మీరు 2000 రూపాయల్లో తీసుకోవాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఈ మూడింటిలో మీకు ఏది కావాలని తీసుకోవచ్చు। ఒకవేళ మీకు బెస్ట్ బేస్ కావాలి, అది కూడా సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం మీరు డెఫీ గ్రావిటీ జెట్ తీసుకోవచ్చు, అది కూడా మీ బడ్జెట్ 1400 రూపీస్ అయితే మాత్రం। ఒకవేళ మా బడ్జెట్ 900 నుంచి 2000 ఉందనుకుంటే మాత్రం ఆయస్ విఎస్ 402 తీసుకోవచ్చు। సో ఒకవేళ మీకు డాల్బీ అట్మాస్ కావాలనుకుంటే రియల్మీ బడ్స్ A3 నియో తీసుకోవచ్చు। సో ఈ మూడింటిలో మీరు ఏది తీసుకున్నా కానీ మీరైతే డెఫినెట్గా సాటిస్ఫై అవుతారనమాట, సో ఆ సౌండ్ క్వాలిటీకి। సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో, సో మాకు బేస్ ఒకటే కావాలి, ఇంకేది వద్దనుకునే వాళ్ళు కూడా ఉంటారు, బేస్ లవర్ కోసం అయితే ఒక 2 టీడబ్ల్యూస్ ఇయర్బడ్స్ అయితే ఉన్నాయన్నమాట 1400 రూపీస్లో। సో అవి వచ్చేసరికి డెఫీ నుంచి డెఫీ గ్రావిటీ టర్బో అనేసి, సో ఇవి మీకు ఎక్సలెంట్ బేస్తో వస్తాయన్నమాట। సో మీకు 1400 రూపీస్కి బెస్ట్ బేస్ అలాగే బెస్ట్ వోకల్స్ అన్నీ ఇందులో మీకు బ్యాలెన్స్డ్గా అయితే ఉంటాయన్నమాట। సో బేస్ అనేది ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు ఇది తీసుకోవచ్చు, ఒకవేళ బేస్ ఇంకా ఎక్కువ కావాలి మా చెవులు పగిలిపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం బోట్ 8 డాప్స్ 131 ప్రో। సో ఇది ఎవరైతే బేస్ పీక్స్లో ఉంటుందన్నమాట ఇందులో, సో ఎంత పీక్స్లో ఉంటుందంటే మీ చెవులు పగిలిపోయేంత బేస్ అయితే ఉంటుంది, సో ఈ బోట్ 8 డాప్స్ 131 ప్రోలు అయితే। సో ఆ బేస్ మీకు కావాలి, మాకు బేస్ కావాలి, ట్రిబుల్స్ అన్నీ ఉండాలి, సో బేస్ ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ 2 టీడబ్ల్యూస్ ఏదో తీసుకోవచ్చు, సో బోట్ అయితే నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను ఇంకా బేస్ కోసం అయితే। సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ మీకు డాల్బీ అట్మాస్ సౌండ్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ చేరితే నీవు తీసుకోండి, అది కూడా మీ యొక్క మొబైల్ డాల్బీకి సపోర్ట్ చేస్తే మాత్రమే తీసుకోండి। మా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1400 మాత్రమే, నాకు అందులో కూడా బెస్ట్ క్వాలిటీ ఉన్న సౌండ్ ఉన్న బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఉన్న బడ్స్ కావాలనుకుంటే మాత్రం డెఫీ గ్రావిటీ జెడ్ తీసుకోవచ్చు। ఒకవేళ మా ప్రైస్ అనేది అంటే మా బడ్జెట్ 1800 రూపీస్ ఉంది అనుకుంటే మాత్రం మీరు నాయిస్ విఎస్ 402 తీసుకోండి, ఎందుకంటే మీరు పెట్టే 1800 రూపీస్కి ఈ 2000 రూపీస్లో మాత్రం
మీకు బెస్ట్ నాయిస్ నుంచే ఉన్నాయన్నమాట. సో నాయిస్ విఎస్ 402 అయితే నేను ఫస్ట్ ర్యాంక్ అయితే ఇస్తాను అనమాట. సో ఇవి మీకు చాలా బాగుంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంటే మాత్రం మీరు డెఫి గ్రావిడ్ జెట్ తీసుకోవచ్చు, డాల్బీ అట్మాస్ కావాలనుకుంటే రియల్మీ నుంచి తీసుకోవచ్చు. సో అలాగే బేస్ గురించి కావాలనుకుంటే మాత్రం బోట్ 8131 ప్రో తీసుకోండి. సో మీకైతే ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో 2000 రూపాయల మీరు ఏ ఇయర్బడ్స్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం మీరు కంపల్సరీ బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అలాగే మీకు ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఒకవేళ వాళ్ళకి నా కంటెంట్ నచ్చింది అనుకోండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ నుంచి కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది అనమాట నాకు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రవి సెనికో బాబు అండ్ జై హింద్.